ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఇసుక లిక్కర్ లాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు ఏకంగా మంత్రివర్గంలో కొందరి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని కథనాలు కూడా వచ్చాయి కానీ వాస్తవం భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి మాటను కూడా క్షేత్రస్థాయి నేతలు కాత్రం చేయడం లేదా అన్న అనుమానం కలుగుతుంది ఎవరో చెప్పిన మాటలు ఎవరో రాసిన రాతలు కాదు నేరుగా ఈనాడు పత్రిక రాసింది ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం మనకి స్పష్టంగా కనిపిస్తుంది రేవుల్లో ప్రత్యక్షం ఆన్లైన్లో అదృశ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇసుక కావాలని ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి ఆన్లైన్లో ఎంత ప్రయత్నం చేసినా ఇసుక దొరకడం లేదు కానీ రేవుల్లో మాత్రం ఇసుక తవ్వకాలు మొదలైపోయాయి ఇసుక తవ్వుతున్నారు భారీగా ఇసుకని తెస్తున్నారు కానీ వచ్చినటువంటి ఇసుక అంతా తరలింపు జరిగిపోతుంది ఎక్కడికి ఎవరు తరలిస్తున్నారు అన్నదే ఈనాడు ప్రశ్న ఎవరో చంద్రబాబు అంటే గిట్టనటువంటి వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకులో చంద్రబాబు అంటే నచ్చనటువంటి వాళ్ళ రాతలో కాదు ఈనాడు పత్రికలో రాసినటువంటి మొత్తం ఇసుక సరఫరా తీరు ఎట్లా ఉందంటే భారీ వాహనాల్లో తరలిస్తున్నారు తప్ప సామాన్యులకు ఎవరికి దొరకడం లేదు రాసింది ఈనాడు పత్రిక చాలా క్లియర్గా ఇసుక ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనూ పొందవచ్చు ఇది అధికారులు ప్రభుత్వం చెప్తున్న మాట కానీ ఆన్లైన్లో చూస్తే ర్యాంపుల్లో ఇసుక నిల్లంటూ అంటూ చూపిస్తుంది రేవుల్లో మాత్రం లారీ లారీలో పెద్ద మొత్తంలో తరలిపోతుంది ఆఫ్లైన్లో రేవు వద్ద ఇసుక కోసం వస్తున్న సామాన్యులు ఇదేంటని ప్రశ్నిస్తే అది అంతే అని సమాధానం ఎదురవుతుంది సామాన్యులు ఎవరైనా ఇల్లు కట్టుకుందాం లేదంటే చిన్న కన్స్ట్రక్షన్ చేద్దాం అని ఇసుక అవసరమయ్యి అత్యవసరం కోసం ఆన్లైన్లో దొరక్క రేవుల దగ్గరికి వచ్చి మాకు ఇసుక పంపించండి అని అడిగితే మీకు లేదు కానీ బడాబాబులు తరలించకపోవచ్చు అన్నట్టుగా రేవుల దగ్గర సమాధానం చెబుతున్నారట ఈనాడు రాస్తుంది ఇది గోదావరిలో ఇసుక వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణ ఈ రెండు నదులే ప్రధానంగా ఇసుక సరఫరా కూడా ఆధారంగా ఉంటాయి ఈ రెండు నదుల్లో ర్యాంపులే రీచుల ద్వారానే భారీగా ఇసుక తవ్వుతూ ఉంటారు క్వాలిటీ కూడా ఉంటుందని భావిస్తూ ఉంటారు ఆ ఇసుక కోసం పోటీ కూడా ఉంటుంది రేటు కూడా అదనంగా ఉంటుంది అలాంటి చోట ఇసుక తవ్వకాలు ఎట్లా ఉన్నాయంటే సామాన్యుడికి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఇసుక దరకపోయాయి కానీ బడాబాబులు మాత్రం భారీ లారీల్లో తరలించకపోతున్నారు చాలా క్లియర్గా రాసింది ఇసుక ర్యాంపుల విషయంలో అంతా అయోమయంగా మారింది చూడవచ్చు మనం ఈనాడు పత్రిక చాలా క్లియర్గా ఇసుక పాలసీ అంతా అయోమయంగా మారింది క్లియర్గా ఈనాడు చెప్తుంది ధవళేశ్వరం గాయత్రి ర్యాంపు ఏ రేవులో కొన్నింటికి ప్రస్తుతానికి అనుమతులు వచ్చాయి దాంతో తవ్వకాలు ఆరంభమయ్యాయి ఆన్లైన్లో ఎక్కడా ఇసుక కనబడడం లేదు ఏమవుతుంది ఇసుకకి ప్రభుత్వం తవ్వకాలకు అనుమతించింది తవ్వకాలు జరుగుతున్నాయి తవ్వుతున్నారు ఇసుక వస్తుంది వచ్చిన ఇసుక అంతా ఏమవుతుంది ఈనాడు పత్రిక ప్రశ్నిస్తుంది ఏ ర్యాంపులోనూ నిల్వలు లేనట్టే చూపిస్తుంది ఆన్లైన్లో చూస్తే ఎవరు కూడా ఇసుక కొనుక్కుందామని చెప్పి చాలామంది ఆత్రుత్వం ఎదురు చూస్తుంటే ఎక్కడ కనబట్టాల కానీ ఆఫ్లైన్ విషయంలోనూ వచ్చి అడిగినటువంటి వాళ్ళకు లేదనే సమాధానం అనుమతులు పొందిన ర్యాంపుల్లో విఆర్ఓలు తప్ప ఎక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేదు ఇసుక వ్యవహారాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇసుక సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని ముఖ్యమంత్రి మైనింగ్ శాఖ అధికారులను అడుగుతున్నారు మైనింగ్ శాఖ అధికారులు రిపోర్ట్లు ఇస్తున్నారు మొదట్లో అంతా బాగుందన్నారు చివరికి తవ్వకాలు మొదలైతే తప్ప అంత సెట్ కాదన్నారు చివరికి తవ్వకాలు మొదలయ్యాయి తవ్వకాలు మొదలయ్యి మూడు రోజుల తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే సామాన్యుడికి ఇసుక దొరకట్లేదు భారీ వాహనాల్లో తరలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఇదే ఊరికినే అట్లా తరలిస్తున్నటువంటి ఇసుక అంతా కూడా సామాన్యుడు ర్యాంపు దగ్గరికి వెళ్ళి అడిగితే లేదంటున్నటువంటి వాళ్ళంతా బ్లాక్ మార్కెట్లో భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారు సామాన్యుడు సాధారణంగా కేవలం సీనరేజు జీఎస్టీ నిర్వహణ ఛార్జీలు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్తుంటే సొంత వాహనాల్లో వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఇసుక లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో టన్ను ఇసుక రెండు వేలు కొనుగోలు చేయాల్సి వస్తుంది ఎక్కడా కాదు గోదావరి తీరంలో ఇసుక తవ్వుతున్న దగ్గర చాలా క్లియర్గా రాసింది సామాన్యులు రేవుల వద్దకు ఇసుక కోసం వెళుతున్నా నిరాశే ఎదురవుతుంది ఎక్కడ రెండు యూనిట్లు చిన్న లారీలు లేవు అన్ని పెద్ద పెద్ద లారీలే ఈ లారీలు ఇసుక ఎవరు ఎక్కడికి తరలించేస్తున్నారో స్పష్టత లేకుండా పోయింది చూడండి గోదావరి తీరులో ఇసుక తరలింపు వ్యవహారం ఎలా ఉందో ఈనాడు రాతను బట్టి మనకు అర్థమవుతుంది దీంతో కొంతమంది రేవుల వద్ద ఆందోళనలు కూడా దిగారు ఇసుక అత్యవసరంగా కావాల్సినటువంటి వాళ్ళు తమ నిర్మాణాలు నిలిపివేసుకుని ఇసుక కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఆందోళన కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు ఇరవై టన్నుల లారీలను స్లిప్పులు పట్టుకొస్తున్నాయి మేము అనుమతించక తప్పదని అధికారులు సమాధానిస్తున్నారు సరే అది ఈనాడు పత్రిక రాసిన రాతలే ఇరవై ఇరవై టన్నులు చొప్పున లారీల్లో తరలించడానికి ఎక్కడి నుంచో అధికారుల నుంచి స్లిప్పులు తెస్తున్నారు వాళ్ళు మేము పంపించాల్సిందేనని రేవుల్లో ఉన్న విఆర్ఓలు చెప్తున్నారు మరి ఎవరు ఇదంతా చేస్తున్నారు ఎక్కడ జరుగుతుంది ఇదంతా ప్రభుత్వం మాటలకి దీనికి ఎక్కడ పొంతనుంది అసలు ఏం జరుగుతోంది ఇసుక వ్యవహారం ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఇసుక రేవుల దగ్గర ఎంత గందరగోళమైన పరిస్థితి ఉందో ఈరోజు ఈనాడు రాసినటువంటి ఈ కథనం చాలా స్పష్టంగా చెప్తుంది ఇది గోదావరి తీరమా కృష్ణా తీరమా అని కాదు రాష్ట్రం అంతా ఇసుక రాంపుల దగ్గర ఇదే ధోరణి ఉంది బ్లాక్ మార్కెటర్లు రెచ్చిపోతున్నారు అధికార పార్టీ పెద్దలు అది ఈనాడు ఇందులో రాయకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో ఆ వ్యవహారాన్ని ఇక్కడ ప్రస్తావించకపోవచ్చు కానీ అధికార పార్టీ నేతలే ఇసుక మొత్తం దంద తమ చేతుల్లో పెట్టుకుని దోపిడీ సాగిస్తున్నారు సామాన్యులకు ఇసుక దొరకకుండా చేసి ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసుకుని భారీ మొత్తానికి అమ్మి కోట్లు గుంజుతున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఇసుక ఇంత స్పష్టంగా పక్కదారి పడుతుంది బాహాటంగా బహిరంగంగా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మైనింగ్ శాఖ రెవెన్యూ అధికారులు పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఏమవుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి వాళ్ళంతా చూసి చూడనట్టుగా ఈ అధికార పార్టీ దందాలకి ద్వారాలు తెరిచేశారా అధికార పార్టీ నాయకులకు అడ్డ అడ్డదారులో అవకాశాలు కల్పించేశారా అంటే అధినేత చెప్తున్నటువంటి మాట అంటే ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు చెప్తున్నటువంటి మాట ఆచరణలో అమలు కాకపోయినప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో సీఎం మాటకి లెక్కలేదా సీఎం చెప్తున్నట్టుగా ఏది జరగదా సీఎం కేవలం ప్రచారం కోసమే ఉన్నారా ఆయన ప్రచారాన్ని కోసం ఎన్నో హామీలు ఎన్నో మాటలు చెప్తుంటే ఆచరణలో ఆయన పార్టీ నాయకులు ఈ రీతిన ఈ రకంగా ఇంత అడ్డదారిలో దోచుకుపోతుంటారా ఎక్కడికి ఈ పైన ఎంతకాలం ఈ దంద ఇసుక లెక్కర్ అనేవి ఎంత రాజకీయంగా చేటు చేస్తాయో చంద్రబాబు స్వయంగా చూశారు ఆయన అనుభవించారు అధికారం కోల్పోయి ఐదేళ్ల పాటు విలవెల్లాడిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ అయినా అధికారంలోకి వచ్చి మళ్ళీ పాత పందానే మళ్ళీ పాత పద్ధతులే మళ్ళీ అదే ఇసుక మళ్ళీ అదే లెక్కరు అదే దోపిడీ మరి ఏమవుతారో చూసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్